ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు, చాలా బాధ వేస్తుంది, తపనేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో ఏమైంది, ఖాళీగా ఉండడు ఎప్పుడు అంటాం, ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఇస్ ఏ డెవిల్ వర్క్ షాప్ అని, అవునా కాదా? అందుకు మీరేం చేశారు, గమ్మను ఉండి ఉండి ఏం చేయాలని ఆలోచించకుండా ఒక జే బ్రాండ్ ఒక క్వార్టర్లో హాఫ్ బాటిల్ వేసుకోవాలనుకున్నారు. ఇది సాధ్యం అవునా కాదా? పని ఉంటే పని మిమ్మల్ని ఆక్యుపై చేస్తుంది, పని లేనప్పుడు ఇలాంటి అలవాట్లకు అలవాటు పడతాం. అది ఎక్కువ రేట్ అయింది, 60 రూపాయలు వసూలు చేసే జే బ్రాండ్ ఇప్పుడు 200 రూపాయలు చేశాడు. కల్తీ మద్యం ఇష్ట ప్రకారం రేట్లు పెంచారు. ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు. మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది, అవునా కాదా? కిరాణా కొట్లో దొరుకుతా ఉంది లేదా గంజాయి? ఎక్కడైనా దొరుకుతా ఉంది. అంటే ఏంటి రాష్ట్రం అంటే, యువతని పెడుదారిన చెల్లి పట్టించే మార్గం తీసుకొచ్చారు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది. తమిళ్లో ఇంకొక విషయం మీరు చూస్తే, మొన్ననే 2019లో నేను సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు పిలిచాను. అవి కూడా గ్రూప్ 1 సర్వీసెస్ అయ్యి, అంటే డిఎస్పీలు, అదే మరి సబ్ కలెక్టర్స్. దానివల్ల ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు. 2019 నేను పెడితే వీళ్ళు వస్తానే మార్చేశారు. మామూలుగా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి వీలు లేదు, మాన్యువల్గా కరెక్షన్ చేయాలి, అది చట్టం. దానికి వ్యతిరేకంగా కంప్యూటర్లో కరెక్షన్ చేసి వీళ్ళకి కావలసిన మనుషులకు పోస్టులు అమ్ముకున్నారు. దానిపై నిరుద్యోగులంతా కోర్టుకు వెళ్ళారు, హోరాహోరీగా పోరాడారు, నా దగ్గర కూడా వచ్చారు, నేను కూడా సహకరించా. కడాన వాళ్ళు ఇమ్మీడియట్గా న్యాయం జరగలేదు. 2 ఏళ్ళు పోరాడారు, 3 ఏళ్ళు పోరాడారు. కడకు హైకోర్టు కరుణించి చాలా క్లియర్గా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి లేదు, మాన్యువల్గా చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మాన్యువల్గా చేయమంటే మాన్యువల్గా వర్క్ స్టార్ట్ చేశారు, చేశారు. వీళ్ళ మనుషులకు ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ 2వసారి వాల్యుయేషన్కి వెళ్ళారు మాన్యువల్గా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ యువతంతా మళ్ళా హైకోర్టుకి వెళ్ళారు. మీరు చెప్పారు మాన్యువల్ కరెక్షన్ చేశారు, మళ్ళా దాని మీద ఎన్నికకి పోయి మళ్ళా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్మేసుకున్నారని మళ్ళా పోతే హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేశారని వాతలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఒకే విషయం అడుగుతున్నా, 800,000 మంది యువత సబ్ కలెక్టర్లు కావాలని, డిఎస్పీలు కావాలని, జీవితంలో 10 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి పట్టు వదలని విక్రమార్కులుగా మీరు ముందుకు పోతే ఆ పోస్టులు అమ్ముకుంటే మీ జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నా, మీ మెరిట్ ఏమవుతుందని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించుకోవాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంకో పక్క మీ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వీళ్ళు వచ్చారంటే మీ భవిష్యత్తును అమ్మేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అందుకే మొన్న చెప్పాను, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా, సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ రోజు పనిచేసిన వ్యక్తిని హెచ్చరిస్తున్నా, మా పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టిన మిమ్మల్ని శిక్షిస్తా, వదిలిపెట్టను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఈ హెచ్చరికలు వీళ్ళు భయపడరు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా. నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 16,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనంతపూర్ జిల్లా,
పేద జిల్లా, నీళ్లు లేని జిల్లా. అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు. అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా. కియా మోటార్స్ని మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు. ఎక్కడా కాదని మన దగ్గరికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సమర్థత. దగ్గర దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మనం ఎన్ని చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర రాజా బ్యాటరీస్, ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు, ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో, కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం, మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతామంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టకుండా వీళ్లకు వాటాలు ఇవ్వ, వీళ్ళ దాడులు తట్టుకోలేక పారిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా నేను చూశాను, ఏదైతే ఒక వ్యక్తి చెప్తున్నాడు మేము ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాం, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, వాటా అడిగాడు, డబ్బులు అడిగాడు, ఇవ్వమంటే మా మీద లేనిపోని పెత్తనం చేసి మా ఇండస్ట్రీ క్లోజ్ చేపించారు, సిద్ధాంతపరంగా పోరాడాం, మళ్ళీ మీరు వస్తే తప్ప మా ఇండస్ట్రీ మేము నడపలేమని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు యువత అనుకుంటారు ఒకసారి, ఇది నాకేం పోయింది, ఎక్కడో జరిగింది అని మీరు అనుకుంటే, అందుకే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐదేళ్ళయింది, ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిందా మీరు ఆలోచించండి, ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా మీరు ఆలోచించండి. ఏంటి అరాచకం అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే నేను గర్వపడతాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకుంటే నాకు అదే తృప్తి, నన్ను మర్చిపోవచ్చు, లేకపోతే అక్కడ పోయినప్పుడు నాకు ఓట్లేయకపోవచ్చు, కానీ నాకు ఆనందం, నా మనస్సు ఒకటి ఉంది, నా మనస్సాక్షిగా ఆలోచిస్తాను. ఎయిర్పోర్ట్లో దిగితే నా పేరు చెప్పరు, కానీ అది చూసినప్పుడు నేనే చేశానని గర్వపడతాను. జాతి తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. ఒక కియా మోటార్ దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు బుకాయిస్తారు, కానీ వాళ్ళ మనసుకు కూడా తెలుసు ఎవరు తెచ్చారు ఎట్ట తెచ్చారు వాళ్ళకు కూడా తెలుసు. అదే శాశ్వతం, చేసిన పనులు శాశ్వతం. ఏదైతే దానిపైన కూడా కేసులు పెట్టారు, మా తమ్ముడు చెప్పి దానిపైన కూడా కేసులు పెట్టారు, ఆస్తులు అమ్మేసుకోవడం పైన కూడా కేసులు పెట్టారు. ఇంకొక విషయం కూడా ఆలోచించాలి, ఒక కియా మోటార్కి ఎంత ల్యాండ్ ఇచ్చామంటే 600 ఎకరాలు. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ 6 నెలల్లో పూర్తి చేసి హందిరి నీవా నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లిలో పెట్టి కియా మోటార్ మేనేజ్మెంట్ని కన్విన్స్ చేసి నా మాట నేను నిలబెట్టా, నీ మాట